సారు మారిపోయిందండి. నిజంగా కేసీఆర్ సార్ నిన్న మాట్లాడినటువంటి మాటలు మరో కొత్త బూతులు అన్నట్టు. సారు ఇంకేం చేంజ్ చేయాలి, సారు యాజిటీస్ అట్లనే ఉన్నాడు అనుకున్నాం, కానీ సారు శానా మారిపోయింది. మేము గతంలో నుండే చెప్పినాం, కేసీఆర్ సార్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన అవసరం ఉంటుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన నువ్వు క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి క్వశ్చన్ చేసినట్టు ఈరోజు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలోనే మొత్తుకున్నాం. సో కేసీఆర్ సార్ కొద్దిగా మారిపోయింది అబ్బా, మారిపోయి సారు కొద్దిగా మంచిపాటే పడుతున్నాడు, కానీ తాజా బూతులు ఉంటాయి. 18+ వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి, ఎందుకంటే కేసీఆర్ సారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి బూతులు వాడిండో అధికారం పోయిన తర్వాత ఇంకొన్ని తాజా ఉంటాయి, కొద్దిగా మంచిగా ఉంటాయి, అవి వినే ప్రయత్నం చేయాలి మనం అంతా. సార్ చెప్పు. బీజేపీకి ఒక ముదిముఖం ఉన్నదండి రాష్ట్రంలో, బీజేపీ నాకు అర్థం కాదు అంటే అంతకు ముందు బాబు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకి తూక తెలియదు, నాకు తెలియదు ఏమి తెలియదు, ఇంటికే కూడా తెలియదు. మీలాగా చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే, మేము ఆ చిల్లర పని చేయలేదు మీలాగా, సరే సరే దరిద్రుడు పోయని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్. నేను మాట్లాడాను నిన్న మన ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏంటి వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి చిల్లర కుట్రతోని సన్నాసులా కూర్చుని నీళ్ళని వీకినాయి. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకుని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రద్దీ పడకుండా అని చెప్పాను. ఏదో మెరమెచ్చుకాలు చెప్పి ఈ రోజుకో తంటు కొట్టి కథ చెప్పి పక్క చవటలు దద్దమ్మలు చేతగాని చవటలు అని అర్థమవుతా ఉన్నాను. అసమర్థ అవివేక చెవక విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చారు, తెలియనటువంటి లత్కూరులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చెవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి, ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు అసమర్థులైనటువంటి మంత్రులు మీ వీపులు విమానం మోత మోగిస్తారు ప్రజలు అని అడ్డగోలు వార్తలు రాయించి వెర్రి కిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ మీ యొక్క వెర్రి కిర్రి వేసాల వల్ల మీ పాగల పని వల్ల మిమ్మల్ని వదిలిపెట్టాము. బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది, ఇస్తారా సత్తారా ఏం చేస్తారు, దాని మీద ఉరుకు లేదు పలుపు లేదు, బడతలు పెట్టుకుని వాయించడమే కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాద పెట్టాలి, మీ పరిపాలన రిఫరెండం అంటారు ఇంటి మీకు సిగ్గులేక, ఇలా కర్రు కాల్చి వాద పెట్టాలి. సిగ్గు రావాలంటే వీళ్ళకి బుద్ధి రావాలంటే మహాలక్ష్మి లేదు మనోలక్ష్మి లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు మరైతే మీ గతి మంచిదో ఆలోచించుకోండి అని చెప్పారు. ఈరోజు అమ్ముకుని బతకన్నారా కుక్కర కొడుకున్నారు మంత్రులా, మీరు మీరు ఇచ్చే ఇచ్చిన పీక్క డీకి చెప్పండి, సతకాకు చేయకూడదు కానీ రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇచ్చి పెట్టడం జాగ్రత్త. మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు కాదు. ఇప్పుడు ఇదే ప్రతిపక్షం అంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ హోదాలోనే ఉండాలనుకున్నాం మేము, ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్నాడు కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత క్రియేట్ కావాలా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు చెప్పులేసి రాలే, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉండి మొత్తం బీఆర్ఎస్ పార్టీని సానుభూతిలోకి తీసుకెళ్ళడానికి కేసీఆర్ ట్రై చేస్తున్నాడు. కానీ నువ్వు 10 సంవత్సరాలు చేసిన విధ్వంసం తెలంగాణ ప్రజలకు తెలుసు కదా, కాళేశ్వరం పైన ఏం తెలుసు ఇంటికే తెలియదట, మరి నీకేం తెలుసు కట్టినావు, 125,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో పోసి బాహుబలి మోటార్లు తెచ్చినావు, కోట్ల రూపాయలు పెట్టి అవి యుద్ధాన్ని కొట్టుకోపోయినా ఎందుకు, 17 మోటార్లు ఉంటే దాంట్లో 7 మోటార్లు ఎందుకు నడుస్తున్నాయి, 100,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 4.5 సంవత్సరాలకు ఎందుకు కుంగిపోయింది, కాళేశ్వరం నీళ్లు 1 కోటి ఎకరాలకు నీళ్లు భారిస్తా అని చెప్పినటువంటి నువ్వు 800,000 ఎకరాలకు నీళ్లు భారిస్తున్నావు చెప్పు, ఏ ఆనకట్ట పోయిందో చెప్పు, కాళేశ్వరం అనే ఈ ప్రాజెక్టు మొత్తం మేమే కట్టినామో మాకే తెలుసు అంటున్నావు కదా, మొన్న 5-6 పిల్లర్లు కుంగిపోయినప్పుడు మాకు సంబంధం లేదు ఎల్ఎన్టీ వాళ్ళు కట్టినని చెప్పి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడిర్రు, మరి మెగా కృష్ణారెడ్డి అనే కూడా కట్టండి కదా, మరి మెగా కృష్ణారెడ్డి పేరెందుకు తీస్తలేరు, వాళ్ళ ఎలక్ట్రోలర్ బాండ్కి సంబంధించి మీకు డబ్బులు ఇచ్చింది కాబట్టి మీరు చెప్పొద్దు. ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా, ఆఖరికి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పని ఇప్పుడు పబ్లిక్ కొట్లాడబెట్టుకోవాలన్నట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డీగ్రేడ్ చేసి బీఆర్ఎస్ సానుభూతి క్రియేట్ చేసుకోవాలి,
క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఏమనుకుంటారు పబ్లిక్, అయ్యో కేసీఆర్ ఇంత మంచోడా, కేసీఆర్ మా గురించి ఆలోచన చేస్తున్నాడు, కేసీఆర్ రైతుల కోసం ఆలోచన చేస్తున్నాడు, గొప్ప మేధావి మంచోడని మనం అందరం అనుకోవాలన్నారు. ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఏం లేదు, కాంగ్రెస్ను బద్నాం చేసి బీఆర్ఎస్ని మళ్ళీ తెరపైకి తీసుకొద్దామని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు మంచి పాజిటివిటీ క్రియేట్ చేద్దామని ఆలోచనలో పడ్డాడు. ఇదే 10 సంవత్సరాలు కేసీఆర్ మీరు చేసిన విధ్వంసం ఏంది మీకు తెలియదా? భూములు గుంజుకున్నది మీరు కాదా? పోలీసులను పెట్టి కొట్టించింది మీరు కాదా? అక్రమ కేసులు పెట్టించింది మీరు కాదా? ఆఖరికి రైతులను సంఖ్యలేసుకొని తీసుకుపోయింది మీరు కాదా? మళ్ళా సాగర్ కట్టినాం ఆ సాగర్ ఈ సాగర్ అని చెప్పి 100 ఎకరాలు 1000 ఎకరాలు భూములు దందా చేసింది మీరు కాదా? అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను మొత్తం వెలేసింది మీరు కాదా? నువ్వు మాట్లాడుతున్నావా? రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు? నీ హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎంతమంది రైతులకు రైతు బీమా ఇస్తామని చెప్పినావు? రైతు కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పింది మీరే కదా, మరి ఎంతమంది కుటుంబాలను ఆదుకున్నారు? స్టిల్ నౌ ఈరోజు ఒక దగ్గర మీటింగ్ పెడితే మీరు రండమ్మా అక్కడికి మీటింగ్ రండి, ఎవరెవరు రైతు కుటుంబాలు బలైరు అక్కడికి రండి అంటే 100లాది మంది రావడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళకి ఏం చేయనటువంటి మీరు చేత కాకుండా మాట్లాడుతున్నావు. ఇవాళ అసమర్థులు మీరు, సన్నాసులు మీరు, దద్దమ్మలు మీరు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మీరు, ఏం చేసిరు అంటే ఏం చెప్తావు? ఎంతసేపు మేము రైతు బంధు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, ఎవరికి ఇచ్చినావు రైతు బంధు? మల్లారెడ్డి అనేటువంటి కూడా ఇచ్చినావు. ఏం పంట పండిస్తున్నాడు మల్లారెడ్డి? వాడు కాలేజీలకు వచ్చినాయి, ఫంక్షనాలకు వచ్చినాయి, లేఅవుట్లకు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ దందాలకు వచ్చినాయి, అన్నిటికి వచ్చినాయి మల్లారెడ్డికి. నిజమైనటువంటి రైతుకు మల్లారెడ్డికి ఇచ్చే పైసలు నిజమైనటువంటి రైతుకు ఇంకో 5,000 ఎక్కువ ఇవ్వచ్చు. నిజమైన రైతు బతుకుతాడు కదా. దొంగల చేతులు ఎందుకు పెట్టినావు? 100 ఎకరాలకు ఇచ్చి పడేసింది సార్, 1000 ఎకరాలకు రైతులు బంధులు పడతాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ 300 ఎకరాలకు కూడా రైతు బంధు పడుతుంది. ఆ ఫామ్ హౌస్ ఉన్నటువంటి బిల్డింగ్ ప్లేస్ కూడా పడుతుంది. ఆ కట్టినటువంటి బిల్డింగ్కి పట్టా పాస్బుక్ కూడా, దానికి కూడా రైతు బంధు పడుతుంది. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిని ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటే వామ్మో, కానీ సారు మారిపోయిండు, సారు అద్భుతంగా మారిపోయిండు కేసీఆర్ సారు. ఈ మార్పు చాలా మంచిది, మంచి పనే చేసిండు. మారాలి, గిట్టే మారాలి, ఇంకా చాలా మారాలి కేసీఆర్. కానీ బూతులు పని చేసుకోవాలి, ప్రతిపక్ష పార్టీ హోదాలోనే ఉండాలి, కానీ బూతులు పనిచేయాలి. ఇట్లనే బూతులు మాట్లాడితే నీ బూతులు భాష వినలేక, నీ వ్యవహార శైలి చూడలేకనే నిన్ను నందినగర్ ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా నేను అధికారంలో ఉన్నట్టు ఫీల్ అయ్యి ఇంకా బూతులు మాట్లాడి రెచ్చిపోతే ఆయనతో తీసుకుపోయి ఇక వేరే దగ్గర కూర్చోబెడతారు నేను. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇగో ఆ ఛానల్తో ఈ ఛానల్తో చెప్పి పిత్తురంటే, బాబు మీరు చేసినటువంటి దందా మేము చేస్తలేం, మీ ఛానల్ చేసినటువంటి భాగవతాలు మేము చేస్తలేం, మీ ఛానలే దుష్ప్రచారం ఛానల్, ఎవడని చూస్తాడు మీ ఛానల్లో, ఎవడని ఓపెన్ చేస్తాడా? ఇక మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ నేను ఒకటే దంచుడుగా. ఏం లేదు, సింపుల్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు వ్యతిరేకత రావాలా, బీఆర్ఎస్ సానుభూతి క్రియేట్ చేయాలి, ఇదే బాధ. సో చూద్దాం ఏం జరగబోతుందో. మా E96 టీవీలో పనిచేయటకు రిపోర్టర్లు కావాలను, 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు రిపోర్టర్లు కావాలను, దయచేసి కింద కనిపిస్తున్న ఈ నెంబర్ని సంప్రదించండి.